రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో వచ్చిన నాకు, ప్రభుత్వ పాఠశాలలో చదివి పెరిగిన నాకు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. ఈనాడు మన జిల్లా గౌరవం, మన ప్రాంత ప్రతిష్ట నిలబడాలి అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినప్పుడే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మన గౌరవం పెరుగుతుంది, మన ప్రతిష్ట పెరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మిత్రులారా, ఈనాడు టిఆర్ఎస్ నాయకులు పరి తెగించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, ఈ జిల్లాలో కట్టిన ప్రాజెక్టులైనా చేసిన అభివృద్ధి అయినా ఇవాళ దేశ స్థాయిలో మన ప్రతిష్ట పెరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ ఈ జిల్లాలో కట్టిన, ఈ ప్రాంతంలో కట్టిన నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలమైనా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టంపాడైనా, కోలిసాగర్ అయినా, ప్రియదర్శిని చూరాల ప్రాజెక్ట్ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది. హైదరాబాద్ టు శ్రీశైలం హైవే కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాలన్నా, ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రవాణా సౌకర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు మాటలు మాట్లాడే చంద్రశేఖర ఊరు పేరు చింతమడక, ఆడ కట్టిన పడి గుడి నీళ్ల ట్యాంకు కాంగ్రెస్ పార్టీ కట్టింది. చంద్రశేఖరరావు చదువుకున్న బడి కాంగ్రెస్ పార్టీ కట్టింది. తారక రామారావు నేర్చుకున్న కంప్యూటర్ రాజీవ్ గాంధీ ఈ దేశానికి పరిచయం చేసిండు. అదే విధంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కర్ల తూటాలకు బలైనప్పుడు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ మెదక్ జిల్లాలో తెచ్చిన ఫ్యాక్టరీలు, విహెచ్ఎల్ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, పీడిఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఎన్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది ఫ్యాక్టరీలను తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇందిరమ్మ కల్పించింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఆదాయం వచ్చింది. అదే కాదు మిత్రులారా, ఈరోజు ఈ జిల్లాలోనే దళితులు గిరిజనులు అత్యధికం. దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల భూములు ఇచ్చి లక్షలాది ఎకరాల భూములు పంచి ఈరోజు దళితులు గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి కేసీఆర్ ఏం చెప్పినా, నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి, కల్వకుర్తి నుంచి, నువ్వు చెప్పిన నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పడావు పడ్డది? ఈ పాలమూరు జిల్లా నుంచి పేదలు ఇంకా లక్షలాది మంది వలసలు ఎందుకు వెళ్తున్నారో నువ్వు సమాధానం చెప్పగలవా అని నేను అడుగుతున్నా. ఆనాడు కరీంనగర్ జిల్లా ప్రజలు పండకేసి కొడతారంటే పారిపోయి పాలమూరు పార్లమెంట్ కు వస్తే మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద మోసి చంద్రశేఖరరావును పార్లమెంట్ కు పంపిస్తే ఇవాళ తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటుండు. ఇవాళ నీకు ఆ గౌరవం దక్కిందే ఈ పాలమూరు జిల్లా బిడ్డలతోటి. మరి నిన్ను ఎంపీగా గెలిపిస్తే నువ్వు మాకు చేసిన సాయం ఏంది? ఎవరైనా ఆకలితో ఉంటే ఒక బుక్కెడు పువ్వ పెట్టినా, తప్పికతో ఉంటే ఒక గిలాసం మంచినీళ్ళు ఇచ్చినా జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. కానీ ఈ చంద్రశేఖరరావును కష్ట సమయంలో మనం గెలిపిస్తే కనీసం ఈ జిల్లా మీద కనికరం చూపించాలే, మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలేదు, మన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఏమంటున్నాడా, కాంగ్రెస్ వాళ్ళందరూ నేను భక్తుని, నన్ను ఓడించడానికి గుంపులు గుంపులు వస్తున్నారు అని అంటుడు. ఏనంటున్నా మిత్రులారా,
పక్కోడికి బుక్కడు బువ్వ కావాలి, కేసీఆర్ లాంటి రెండు పెగ్గులు కావాలి. కానీ బుక్కడు బువ్వ రెండు పెగ్గులతో సరిపుచ్చుకోలే. లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. అది ఎవడప్ప సొమ్మడి? ఇవాళ నేను చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా, ఇవాళ మన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు.